ప్రియ నేస్తమా రా. అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్య నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలను క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సజీవమైన సర్వాధికారి అయిన సర్వలోక రక్షకుడైన దేవాదేవుడు మనంతగానో ప్రేమించి తన ఉచితమైన కృప క్షేమాభివృద్ధి చేత మనల్ని ఎంతగానో గడిచిన కాలమంతా రెక్కల కింద కాపాడుకుంటూ వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, అందరూ బాగున్నారా? దేవుడి యొక్క దివ్య నామంలో ఎంతో ఉత్సహించే, సంతోషించి ఆనందించేటువంటి ఉన్నతమైన పండుగ మన మధ్యలోకి, మన దగ్గరకు వచ్చేసింది. అదేనండి మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి క్రిస్మస్ పండుగ, దేవుణ్ణి ఆరాధించే పండుగ, యేసు జన్మించినటువంటి ఈ యొక్క ఉన్నతమైన వేడుకలు చేసుకుంటున్న అనేక ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు. దేవుడి యొక్క దివ్య నామంలో అదే పండుగ మన జీవితంలోని, మన కుటుంబంలోని చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకు కూడా దయచేసి ఉంచారు. అందరూ బాగున్నారు కదా? యేసయ్య కృప ద్వారా, దేవుడి యొక్క అనాది సంకల్పం ద్వారా, దేవుడి మాటలు మన జీవితానికి చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పగా అవసరమైనవి. యేసుక్రీస్తు యొక్క దివ్య నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యేసయ్య దివ్య నామములో గడిచిన కాలమంతా ఇక దీవెన టీవీ ఛానల్ పట్ల చేసిన గొప్ప కార్యాలు బట్టి స్తుతిస్తూ ఈ యొక్క దీవెన టీవీ ఛానల్ కూడా యేసు పేరిట మా యొక్క నిండు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీవీ ప్రేక్షకులారా, మిమ్మలను దేవుడు ఈ సంవత్సరం ఉన్నతమైన అభిషేకంతో, ఉన్నతమైన సన్నిధి కాంతితో నింపాలి అని ప్రభుపేట మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. దేవుడు మెండైన దీవెనలు మీ కుటుంబంలోకి ఈ సంవత్సరం ప్రవేశించునుగాక. యేసయ్య మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాన్ని మనం గుర్తించుదాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టెను. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మాట యేసుక్రీస్తు యొక్క వాక్యం చెబుతున్న సత్యాన్ని మనము గుర్తించుదాం. యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అన్న విషయాలను, 3 విషయాలు మనం తెలుసుకుందాం బైబిల్లో నుంచి. యేసయ్య పుట్టిన ఆ పండుగ మానవుడికి ఒక మెండైన కృపా క్షేమాభివృద్ధి అనుగ్రహిస్తూ ఉంది. మానవుడి జన్మ జీవితంలో సార్థకమయ్యే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. యేసు ప్రభు వారు పుట్టక ముందు క్రీస్తు పూర్వము అనేవాళ్ళు. యేసయ్య పుట్టిన తర్వాత నుంచి క్రీస్తు శకము అంటం జరుగుతుంది. ప్రపంచంలోని 242 దేశాల్లో నుంచి ఏ కాండం చూసుకున్నా సరే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని రాయబడి ఉంటుంది. ఎందుకని? ఆయనే అంతము, ఆయనే ఆదియు అయి ఉన్నారు. ఆయనే మొదటివాడు, ఆయనే కడబటి నాటువాడై ఉన్నారు. ఆయన అల్ఫా ఓమేగై ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఈ పండుగ కనుల పండుగ నీ కుటుంబాన్ని ఉత్సాహపరిచే పండుగ మార్చబడునుగాక. నిరుత్సాహములో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? దిగులు పడుతూ ఉన్నావా? ఆవేదన చెందుతున్నావా? అయితే దేవుడు పిలుస్తున్నాడు, నీకోసమే ఈ లోకంలోకి యేసయ్య వచ్చారమ్మా. చెల్లి, తమ్ముడా, అన్నా, అయ్యా, అక్క, నీకోసమే దిగి వచ్చిన ఏకైక దేవుడు యేసు ప్రభువు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఎక్కడా ప్లేస్ లేకపోతే ఆయన ఒక పశువుల పాకలో పుట్టెను. ఆయనకి ఎక్కడా పడుకోబెట్టే అవకాశం లేక అంతా బాగోకపోతే ఆయన తీసుకొచ్చి ఒక కుడిది తొట్టులో పడుకోబెట్టారు. యేసుక్రీస్తు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, మన జీవితాల్లోకి ఒక వెలుగుని, ఒక కృపను, ఒక దయను, ఒక జాలిని, ఒక ఆదరణ ప్రసాదించాలని దేవుడి అనాది సంకల్పమై ఉన్నది సహోదరి సహోదరుడా. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పాయింట్, దేవుడు ఎందుకు లోకంలోకి వచ్చాను, యేసయ్య ఎందుకు పుట్టాడు అంటానికి మొదటి పాయింట్ మనం గుర్తిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే, యేసు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసయ్య చెబుతున్న మాట ఇది ఏంటంటే, ఆమె ఒక కుమారుని కనును, ఆయన ప్రతి మానవుణ్ణి పాపము నుంచి రక్షించుటకు వచ్చాడు అని. ఆమె ఒక కుమారుని కనుద్ది, ఆయన ప్రజల పాపము నుంచి వాళ్ళు విడిపించటానికి పుట్టాడని, విడిపించడానికి వచ్చాడని, ఆయన రక్షించడానికి వచ్చాడని. ఆయన పేరు యేసు అని రాయబడి ఉంది. మత్తయి అనే శిష్యుల్లో ఒక శిష్యుడు రాసినటువంటి ఉన్నతమైన పుస్తకము ఈ మత్తయి సువార్త. 4 సువార్తల్లో ఒక సువార్త ఈ మత్తయి సువార్త. 28 అధ్యాయాల పుస్తకము ఈ మత్తయి సువార్త. ఈ మత్తయి సొంకం వసూలు చేసేటువంటి వ్యక్తి. దేవుడు వెళ్ళి, యేసు ప్రభు వెళ్ళి, మత్తయి లెగిచి నన్ను వెంబడించు అనగానే మత్తయి విడిచిపెట్టే ఉద్యోగాన్ని యేసుని వెంబడించిన వ్యక్తి. ఈయన ఒక ఉన్నతమైన పుస్తకం దేవుడు రాయటానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుడు బయలుపరిచిన వాక్యాలను ఈ మత్తయి సువార్త 28 అధ్యాయంలో రాశారు. అయితే మొదటి అధ్యాయం 21వ వచనం చూస్తే, యేసు పాపముల నుంచి ప్రజలు రక్షించడానికి పుట్టాడు అని రాయబడి ఉంది. అంటే యేసు అంటేనే ఆ భాష, గ్రీక్ భాషలో యేసు, తెలుగు భాషలోకి వచ్చేవాటికి రక్షకుడు. యేసు అనగా రక్షకుడు అనే అర్థం. యేసు వాక్యంలో నుంచి యేసయ్య తెలియజేస్తున్న మాట ఇది. మన జీవితంలో కూడా ఎక్కడ మానవుడు పాపము చేత బంధించబడ్డాడో, మానవుడు పాపం అనేటువంటి వలయంలో చిక్కుపోయాడో, ఆ పాపము మనిషికి శాంతి లేకుండా, ఆ పాపము మనిషికి సంతోషం లేకుండా, ఆ పాపము మనిషికి సమాధానం లేకుండా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించారు. ఎందుకు దేవుడు పుట్టాడు, యేసయ్య ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే, మానవుల జన్మతః పాపాన్ని, కర్మతః పాపాన్ని కడిగివేయాలని యేసు పాపముల నుండి వాళ్ళని రక్షించుటకు పుట్టెను. యేసు అనగా రక్షకుడు అని, యేసు అనగా రక్షకుడు అని, యేసయ్య అంటే రక్షించయ్యా అని. అయితే యేసయ్య వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను రక్షించాలని నువ్వు బాధపడుతూ ఉన్నావు. నా కొడుకయ్యా పాపంలో ఉన్నాడు అని బాధపడుతున్నావా? అయితే నీ కొడుకును రక్షించడానికి యేసయ్య పుట్టాడు. నీ కూతురు చెప్పిన మాట వినకుండా, రక్షణ లేకుండా ఇష్టమైనట్టుగా జీవిస్తుందని కన్నీళ్లు కాలుస్తున్నావా? అయితే నీ కూతుర్ని రక్షించడానికి యేసయ్య పుట్టాడు. నీ భర్త లోకాశలతో జీవిస్తున్నాడు, దేవుడు నమ్ముకోలేదు, రక్షణ పొందలేదు, ప్రభువుని తెలుసుకోలేదని చింతిస్తున్నావా? అయితే నీ భక్తకి రక్షణ ప్రసాదించాలని యేసయ్య లోకములోకి వచ్చాడు, లోకములో పుట్టాడు. ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువగు క్రీస్తు. దేవుడు ఒక వాక్యం చెబుతున్నటువంటి ఉన్నతమైన సంకల్పం సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నటువంటి పాప రోత స్థితిని చూసి దిగులు పడుతున్నావు. ఈ వ్యసనాల నుంచి విడిపించే వాళ్ళు కానీ రక్షించే వాళ్ళు కానీ ఇక లేరా అని నువ్వు పైకి చూస్తున్నావేమో, ఆలోచిస్తున్నావేమో, అశాంతికి గురవుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, మనశ్శాంతి కరువైన స్థితిలో నువ్వు నడుస్తున్నావేమో. తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, అయ్యా, నిన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించారు. నీ స్థితిని నీ పరిస్థితిని సరిచేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆయన నిన్ను దీవించే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. యేసయ్య నీకు మేలు చేస్తారు, యేసయ్య నీ కీడు తప్పిస్తారు, యేసయ్య నిన్ను అపాయం నుంచి రక్షిస్తారు, యేసయ్య నీ కన్నీళ్ళని తుడుస్తారు. ఎందుకంటే ఆయన వచ్చారు నిన్ను నీ కుటుంబాన్ని పాపము నుంచి విడిపించటానికి. ఇక భయము లేదు, దిగులు లేదు, చింత లేదు, వేదన లేదు, దుఃఖము లేదు. ఇదిగో సియోను ఉల్లసించుము, నీ రాజు గాడిద మీద వెక్కి వస్తున్నాడు. ఇదిగో ఉల్లసించండి, నిన్ను రక్షించే దేవుడు, నీ భక్తిని రక్షించే దేవుడు. పాపము నుంచి ఎవరు మార్చలేని ఆ పరిస్థితుల్లో నీ కుటుంబం చిక్కుపోయి ఉందేమో. అయితే ఈ క్రిస్మస్ పండగ నీ కోసమే, ఈ క్రిస్మస్ పండగ నీ కుటుంబం కోసమే, ఈ క్రిస్మస్ పండగ నీకు మేలు చేయడం కోసమే. అందుకే దేవుడు యొక్క వాక్యం అంటున్న మాట, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు, నీ దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఏ పాపము నిన్ను బంధించి బాధపరుస్తుందో చెల్లమ్మా, అన్నయ్య, అక్క, అయ్యా, తమ్ముడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను పాపము నుంచి రక్షించాలని రక్షకుడుగా, విమోచకుడుగా, సమర్థుడుగా, శక్తివంతుడుగా, దీనత్వం కలిగిన వాడుగా, లోక పాపములు మోసుకుని పోవు దేవుడి గొరిపిల్లగా యేసే దిగి వచ్చాడు. యేసు నిన్ను ప్రేమించారు, యేసు నిన్ను సజీవ లెక్కలో ఉంచారు, యేసు నిన్ను ఎంచుకున్నారు, ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు. అంచెలు అంచెలుగా అంతకంతకు ఆశీర్వదిస్తారమ్మా నిన్ను. ఎందుకు నీ కుటుంబంలో ఉన్న ఆ పాప జీవితం చూసి భయపడుతున్నావు, బాధపడుతున్నావు? మా నాన్నని మార్చేవాళ్ళు లేదు అనుకుంటున్నావా? నా భర్తను మార్చేవాళ్ళు ఇక రాదు లేదు, ఈ పాపములో నా భర్త చచ్చిపోతాడు. కానీ పాపము నుంచి నా భర్తను రక్షించే వాళ్ళు ఎవరున్నారు? ఇదిగో ఉన్నవాడు యేసయ్య. నీ భర్తని మారుస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు, నిన్ను క్షమిస్తారు, నిన్ను కనికరిస్తారు, నిన్ను పాపము నుంచి విడిపిస్తారని యేసయ్య వాక్యము తెలియజేయబడతా ఉంది. యేసుకి భేదము లేదు. యేసుక్రీస్తు నామములో మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు కపిన వాక్యం చెబుతూ ఉండగా ఒక పక్షిగా గల వారిని నలుగురు వ్యక్తులు మోసుకొని తీసుకుని వస్తే యేసుక్రీస్తు వారి వాక్యం చెబుతున్న ప్రాంతము, ఇల్లు జన సమూహంతో ఉంటే ఈ నలుగురు వ్యక్తులు పక్షిగా గల వారిని మోసుకొచ్చిన ఆ వ్యక్తులు ఆ ఇంటి పైకప్పు ఇప్పదీసి యేసుక్రీస్తు ముందుకి ఈ పక్షిగా గల వారిని దుప్పటి కట్టి కిందకి పరుపు కట్టి కిందకు దింపుతారు. యేసు చూసి అంటారు, నీ పాపములు క్షమించబడిని, లెగిచి నడువు అని చెప్పి అన్నారు. వెంటనే ఆ వ్యక్తి లెగిచి తన పరుపు చుట్టుకొని మెడమే పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, భుజమే పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకని? దేవుడు నిన్ను క్షమించడానికి, నువ్వెంత ఘోర పాపమైనా రక్షించుటకు యేసు పుట్టాడు. యేసు వచ్చిన ఒక కారణం ఏంటి తెలుసా? ఆయన రక్షించడానికి వచ్చాడు. ఏ పాపములో ఉన్నా రక్షించడానికి వచ్చాడు. అది వ్యభిచారంతో కూడిన పాపమా, గుట్టకాలతో కూడిన పాపమా, డ్రగ్స్తో కూడిన పాపమా, లేకపోతే లోకాశలతో కూడిన పాపమా, నేత్రాశతో కూడిన పాపమా, తాతల ముత్తాతల శాపాల, పాపాల, వ్యసనాల, అలవాట్ల, చెడల వాట్ల దేవుని ప్రేమించి అంటున్నారు, ఇదిగో నీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ క్రిస్మస్ పండుగ నీలో వెలుగునిచ్చే పండుగ, ఈ క్రిస్మస్ పండుగ నిన్ను సంతోషపరిచే పండుగ, ఈ క్రిస్మస్ పండుగ నీ చేతులను మార్చి తిరగరాసే పండుగ, నీ కుటుంబంలో శాపం కొట్టివేసే పండుగ, నీలో నిరుత్సాహం తీసివేసే పండుగ, నీ దుఃఖాన్ని మార్చే పండుగ, నీ పరిస్థితులు సరిచేసే క్రిస్మస్ పండుగ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి, భయపడమాకు, దిగులు పడమాకు, చింతించమాకు, ఆవేదన చెందమాకు. నిన్ను నీ కుటుంబాన్ని తల్లి గర్భంలో పుట్టక ముందే జ్ఞాపకం చేసుకున్న దేవుడు పుట్టేశాడు, నీకోసమే పుట్టాడు. ఎవరున్నారయ్యా నా కష్టాలు అర్థం చేసుకునేవాళ్ళు అనుకుంటున్నావా? అనుకోవద్దు. యేసు ఉన్నారు, సజీవుడై ఉన్నారు, సర్వశక్తివంతుడై ఉన్నారు, సర్వలోకనాథుడై ఉన్నారు. నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించి అంచెలు అంచెలుగా నిలబెట్టి లేవనెత్తి బలపరిచి కృప చూపించే దేవుడు, నిన్ను తోసివేయని దేవుడు, నిన్ను చేదీసే దేవుడు. ఆయన ఆదుకుంటారు, ఆదరిస్తారు. సహోదరి సహోదరుడా, యేసు నామంలోని యేసు లోకములోకి వచ్చును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువగు క్రీస్తు. అంటే రెండో విషయం మనం గమనించినట్లయితే యేసు ఎందుకు పుట్టాడు? బైబిల్లో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాట యేసు ఎందుకు పుట్టాడు. యేసుక్రీస్తు దేవుని నామంలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11:28 చూస్తే యేసే పరిశుద్ధ గ్రంథంలో ఇలా అంటున్నారు ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నారు. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, చెల్లి, తల్లి, తమ్ముడా, అన్న, అయ్యా, అక్క, దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాటలను గుర్తించాలని ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నారు. నీ స్థితి, నీ పరిస్థితిని మార్చే దేవుడు, నీ కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు. అయితే దేవుడు అంటున్న మాట, రెండో విషయం దేవుడు ఎందుకు వచ్చాడంటే, ప్రయాసపడుతున్నావు, భారం మోస్తున్నావు, కానీ ఫలితము కనిపించట్లేదు, ప్రతిఫలము కనిపించట్లేదు, లాభమేమీ కనిపించట్లేదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎంతో కష్టపడి ప్రయాసపడుతున్నావు, కానీ ఏమీ లేదు లాభం, అంతా నష్టమే, అంతా దివాలెత్తేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలో కూడా ఫలితం కనిపించట్లేదు, ఎంత పెట్టుబడి పెట్టినా లాభం కనిపించట్లేదు, ఎన్ని గంటలు కష్టపడి ప్రయాసపడుతున్నా ఫలితం కనిపించని సహోదరి, తమ్ముడా, అన్న, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కుంగిపోమాకు. ఎన్నో చోట్లకు వెళ్ళాము, సంబంధాలు చూస్తున్నాము, పెళ్ళి అవ్వట్లేదు అన్న విషయంలోకి ఇంగిపోమాకు. ఎన్నో చోటుకి వెళ్తున్నాము, బాగా చదువుకున్నాము, మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాము, ఎక్కడ ఉద్యోగం రావట్లేదు అని కుంగిపోమాకు. ఎన్నో చోట్లకి వెళ్తున్నాము, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము, ఒక సరైన మంచి స్థలం కానీ మంచి ఇల్లు కానీ దొరకట్లేదని కుంగిపోమాకు. అనుకున్నట్టుగా జీవితంలో ఏమీ జరగలేదు, వివాహమైంది, చాలా సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, చాలా హాస్పిటల్కి వెళ్తున్నాం, కానీ గర్భం రాలేదు అని కుంగిపో మాకండి. మీ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నమాట, మనుషులను మార్చే దేవుడు, మనుషుల పరిస్థితులు సరిచేసే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ ప్రయాసకు ఫలితం ఇచ్చే దేవుడు, నీ ప్రయాసకు లాభాన్ని చేకూర్చే దేవుడు. నువ్వు నష్టపోయిన కాలము ఇక ముగించబడుతుంది. ఈ క్రిస్మస్ పండుగ నీకు విశ్రాంతినిచ్చే పండుగ, నీ భారాన్ని మోసే పండుగ, నీ భారం దించే పండుగ, నీ భారంలో విజయం చేకూర్చే పండుగ. ఇది క్రిస్మస్ పండుగ. యేసును ప్రేమించారు కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, నీ బిడ్డలకు సరైన బట్టలు కొనుక్కోలేనంత దుస్థితిలోకి దిగజారిపోయినా ఉన్నావా? అప్పుల చేత పీడించబడుతూ ఉన్నావా? వడ్డీ కట్టలేక నిరాశ చెందుతూ ఉన్నావా? అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ కోసం పావులోకి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. ఎందుకో తెలుసు, ఆయన ఆయన బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, సహోదరి సహోదరుడా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడును, నేను దీనమనస్సు గలవాడును, నేను దీనమనస్సు గలవాడును, నా కాడి ఎత్తుకుంటూ నేను నేర్పిస్తాను, నా కాడి సులువైనది, నా భారం తేలికైనది. దేవుడు అంటున్నాడు, నీ భారాన్ని ఆయన మోస్తాను అంటున్నాడు. అంటే నీ బాధ్యతను ఆయన నిర్వర్తిస్తాడు, ఆయన నీకు విశ్రాంతిని ప్రసాదిస్తాడు. అందుకే లోకంలోకి వచ్చాడు. నీవు ఎక్కడ విశ్రాంతి లేక నలిగిపోతున్నావో అక్కడ నీకు విశ్రాంతి చేకూరుస్తాడు అంటే నిన్ను తలగా ఉంచుతాడు, అంటే నిన్ను పైవాడిగా చేస్తాడు, అంటే నిన్ను అప్పిచ్చువాడిగా చేస్తాడు. అందుకని ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో యెహోవా మాట శ్రద్ధగా వినువాడు భూమి మీద ఉన్న వాళ్ళకంటే నేను మనం హెచ్చిస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను గుర్తించాలని ప్రభు పట్టి మీ మనవి చేస్తూ ఉన్నాను. అనేక బాధల చేతను నలిగిపోతున్నావు, చాలా బాధలను చుట్టుకుంటా ఉండి, చాలా బాధలను కృంగదీస్తా ఉండి, చాలా బాధలను అవమానపరుస్తా ఉండి. యేసు వాక్యం చెబుతుంది ఏంటంటే, నీ భారము నేను తీసివేస్తాను, నీ భారము యెహోవా మీద మోపము అని సామెత గ్రంథం తెలియజేయబడతా ఉంది. మీ భారం యెహోవా మీద మోపండి, ఆయన మిమ్మలను ఆదుకుంటాడు అని రాయబడి ఉంది. ప్రయాసపడి భారము సమాస జనులమైన మన భారము దేవుడి మీద వేయాలి. దేవుడికి సాధ్యమని, దేవుడికి అసాధ్యం లేదని నీ బాధను తీసుకొచ్చి దేవుడి మీద వేయాలి. నీ బాధను తీసుకొచ్చి దేవుడి మీద వేయాలి. నీకు విశ్రాంతినిస్తాడు, నీకు ఎలాంటి విశ్రాంతి లేదు, ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి లేదు, అన్నిటిని బట్టి విసిగిపోయావు. సంసార యాత్రలో భర్తను బట్టి విసిగిపోయావా, భార్యను బట్టి విసిగిపోయావా, బిడ్డలో చెప్పిన మాట వింటలేదని విసిగిపోయావా, నీ బాధముతో నీకు చికాకు వస్తుంది, నీ జీవితంలో నీకు విసుకొచ్చేసింది, ఏమీ చేయబుద్ధి కావట్లా, ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లో, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళిన తగ్గని అనారోగ్యాన్ని గురైపోయి, తిని మింగలేక, టాబ్లెట్లు మింగలేక విసిగిపోయి, నీ బాధాన్ని దేవుడి మీద వెయ్యి. నీ బాధము దేవుడు మోస్తాను, నీకు విశ్రాంతినిస్తాను, నీకు సమాధానం చేకూరుస్తానని బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట తెలుసా, ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క దేవుని నామంలో సమాధానం కలుగుద్దని చెబుతున్నాడు దేవుడు. ఏ విధంగా అంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన వాళ్ళకి సమాధానం కలుగునుగాక అంటున్నారు. నీ భారం ఆయన మీద వేస్తే నీకు సమాధానం, నీ భారం ఆయన మీద వేస్తే నీకు సంతోషం. ఈ యొక్క క్రిస్మస్ పండుగ యొక్క లక్ష్యం ఏంటంటే, ఆయన ఎందుకు పుట్టాడు అంటే, నీ భారం మోయటానికి, నీ భారం మోయటానికి, నీ పరిస్థితులన్నిటి నుంచి నీకు విడుదల ప్రసాదించడానికి. నీవు బానిసత్వం అనే కాడి కింద ఉన్నావు, బానిసగా ఉంటున్నావు. అయితే యేసు అన్నాడు, ఆ బానిసత్వం కాడి నా మీద వెయ్యి, నీకు నేను విశ్రాంతినిస్తాను, నేను నీకు విడుదల ప్రసాదిస్తాను, నేను నిన్ను యజమానిగా చేసి నీకు విశ్రాంతినిస్తాను, నీకు విజయాన్ని ఇచ్చి నేను విశ్రాంతినిస్తాను, నేను పైవాడిగా చేసి నీకు విశ్రాంతినిస్తాను. నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే విసిగిపోయావో, ఎక్కడైతే నలిగిపోతున్నావో, ఎక్కడైతే దిగులు పడుతున్నావో, ఎక్కడైతే చింతిస్తున్నావో, ఎక్కడైతే నిరుత్సాహపడుతున్నావో, అక్కడ నుంచి నీ భారం ఆయన మీద వెయ్యాలని ప్రభు ఆశిస్తున్నారు. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఒక వాక్యం ఉంటుంది, మీ భారము యెహోవా మీద వెయ్యండి అని. దేవుడు ఒక వాక్యం ఉంటుంది, మీరు చింతించమాకండి, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి. యేసయ్య ఉద్దేశం, యేసయ్య ఆలోచన, యేసయ్య అభిప్రాయం మనం గుర్తించుదాం సహోదరి సహోదరుడా. 3వ పాయింట్, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? బైబిల్ గ్రంథంలోని దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అయితే 3వ విషయం, యేసు ఎందుకు వచ్చాడు అన్న విషయం మనం గమనిస్తే, బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు బాప్తిసం తీసుకుంటారు, రక్షించబడతారు, నమ్మని వారు శిక్షించబడతారు. నమ్మితే మనం రక్షణ పొందితే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అంటే యేసయ్య ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టారు భూమిలో అంటే, భూమి మీద ఎందుకు పుట్టారండి? బైబిల్ గ్రంథం అంటుంది, ఇదిగో యేసు వాక్యం చెబుతుంది, తల్లి చెల్లితం కూడా యేసు ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవాలి అంటే, యేసు అంటున్నాడు, ఇదిగో మీరు పరలోకానికి వారసులు అవ్వాలని యేసయ్య భూమి మీద పుట్టారు. మనల్ని మన కుటుంబాలను పరలోకం చేర్చాలని, మనం రక్షణ పొందాలని, మన కుటుంబం అంతా బాప్తిసం తీసుకోవాలని, మన కుటుంబం అంతా రక్షణ అనే వాడ ఎక్కాలని యేసయ్య పుట్టారు. ఈ క్రిస్మస్ పండుగ నీకు గొప్ప వెలుగుని ప్రసాదించును గాక. ఈ క్రిస్మస్ పండుగ నీ పరిస్థితులన్నీ సరిచేయును గాక. ఈ క్రిస్మస్ పండుగ నీ కుటుంబ పరిస్థితులని మార్చును గాక. యేసు ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు అంటే, బైబిల్ గ్రంథం అంటున్న మాటను చూసా, నీ కుటుంబాన్ని పరలోకానికి వారసులుగా చేయటానికి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఇదిగో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నుండి రక్షించబడిన నిన్ను పోలిన వాడు ఎవరూ లేడు అని. అంటే దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్న సత్యాన్ని మనం గుర్తించాలి. యేసయ్య మాటల్లో ఉన్న సారాంశాన్ని మనం గమనించాలి. మన పట్ల దేవుడు కాంక్ష, మన పట్ల దేవుడు కోరిక ఏమై ఉందంటే తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా. యేసు అంటున్నారు, నేను వచ్చింది మిమ్మలను పరలోకానికి వారసులుగా చేయటానికి, అంటే మిమ్మల్ని సొంత కూతురులుగా, సొంత కొడుకులుగా, సొంత బిడ్డలుగా చేసుకుంటానికి వచ్చారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడి యొక్క వాక్యం రెండో అధ్యాయంలో చెబుతున్న మాట తెలుసా, ఇదిగో మీరు దేవుడి గుణాశలు పశుపరుషుకు రాజులైన యాజక సమూహం, మీరు పరిశుద్ధ జనాంగం, మీరు దేవుడు సత్తైన ప్రజలు అని, ఏర్పరచబడిన ప్రజలు అని తెలియజేయబడుతుంది. అంటే యేసయ్య పరలోక రాజ్యానికి వారసుగా చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. సహోదరి, సహోదరుడా, దేవుడి యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్న మాట ఇది. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఒకటి, నీ కుటుంబాన్ని పాపం నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చారు. రెండు, యేసుక్రీస్తు నీ భారాన్ని తీసివేయడానికి వచ్చారు. మూడు, నీకు పరలోక రాజ్యంలో వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. యేసు ఎందుకు పుట్టారు? యేసుక్రీస్తు బైబిల్ గ్రంథం అంటున్న మాటను మనం గుర్తిస్తే, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువుకు క్రీస్తు. యేసుని అభిషేకించి గొప్ప దేవుడు తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న. యేసు పుట్టిన ఈ క్రిస్మస్ పండుగ నిన్ను ఒక వెలుగుమయంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తుంది. ఎందుకు? నీ జీవితంలో నిరుత్సాహం, కృంగిపోకుండా, దిగులు పడకుండా, చింతించకుండా, నా కోసం యేసయ్య పుట్టాడు, నాకు యేసయ్య పుట్టడం ఎంతో అదృష్టం. ఈ పండుగలో దేవుడు కార్యాలు నేను చూస్తాను, దేవుడు మహిమ కార్యాలు చూస్తాను, దేవుడు నేను ఆరాధిస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుడు యొక్క దీవెనలో, క్రిస్మస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, నీకెప్పుడైతే దేవుడు పాపం నుంచి నేను విడిపిస్తాడో, ఎప్పుడైతే నీ బాలాన్ని దేవుడు వేసుకుంటాడో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది పరలోక రాజ్య వాసులు అవుతావో, అప్పుడు నువ్వు చేసే పని చూస్తా క్రిస్మస్ అంటే దేవుడి మాస్, దేవుణ్ణి ఆరాధిస్తావు. ఆరాధించేదానిగా, ఆరాధించేవాడిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి ఆరాధించండి ఆత్మతో, సత్యంతో అనే దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దావీదు పట్టణమందు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం గుర్తించిన మాట మన జీవితానికి చైతన్యాన్ని, ఉజ్జీవాన్ని మండించి కృప చూపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ యొక్క దేవుడు యొక్క దీవెన అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. సజీవుడు అయిన సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పాదాలు బట్టి స్థలంలో ప్రార్థిస్తున్న మా ప్రార్థన ఆలకించండి. మా ఆదరణ నీవే, మా ఆశీర్వాదము నీవే, మాకున్న జీవము, మాకున్న జీవితము నీవే, సర్వము, శరణము, సమస్తము, సమధ్యము కలిగిన సమర్థుడవు నీవే, సర్వశక్తి కలిగిన సజీవుడవు నీవే, అతి పరిశుద్ధుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవుడు నీవే, నమ్మదగిన నమ్మకమైన దేవుడు, కరుణ, దయ, జాలి, కనికరంగల దేవుడు, కృప చూపించే నిజరక్షకుడవు, సజీవమైన దేవుడు. యేసయ్యా, మీ పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దావీదు పట్టణం నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువుకు క్రీస్తు. ఎందుకు పుట్టారు అంటే బైబిల్లో తెలియజేస్తున్న మాట ప్రకారంగా ఎందుకు పుట్టారు అంటే మీరు చెప్తున్నారు తండ్రి, ఒకటి ప్రజల పాపం నుంచి విడిపించడానికి, రెండు బాధను తీసివేయడానికి, మూడు పరలోక వారసత్వం ప్రసాదించడానికి. ప్రజలతో మాట్లాడిన ప్రతి మాట ప్రజలకి ప్రవేశించి ప్రజలకి ఉజ్జీవాన్ని కలిగించి సంతోషాన్ని, సమాధానాన్ని, సుఖ సంతోషాలు జీవించి జీవితాన్ని ప్రసాదించి అంచెలంచెలుగా అంతకంతకు ఆస్వాదించండి. ఇక క్రిస్మస్ పండుగ ప్రజల హృదయాల్లో మెండుగా వెలుగును ప్రకాశింపజేసి, ఈ యొక్క టీవీ దీవెన టీవీ ఛానల్ అంచెలంచెలుగా ఆస్వాదించి ప్రజల పట్ల నీ కనికరం, కటాక్షణను గురించి దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోతండి. ఎంతోమంది గర్భం లేకుండా ఉన్నారో వాళ్ళ గర్భం తెరవబడును గాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించబడును గాక, అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు అప్పులు విడిపించబడును గాక, రక్షణ లేని రక్షణ, మామూలు నిత్యరాజ్యం అనుగ్రహించబడును గాక, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి స్వస్థత కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి తొడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మెండుగా దీవించును గాక. థ్యాంక్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ జీసస్ హోలీ ఫైవ్ మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9. God bless you.